రైట్. ఇక మున్సిపల్ ఎన్నికలలో టీఆర్ఎస్ అయితే విజయం కొనసాగుతుంది, తమ యొక్క ఆధిపత్యాన్ని ఇంకా ప్రదర్శిస్తున్నారు. ఇప్పటివరకు టీఆర్ఎస్ ఖాతాలో 76 మున్సిపాలిటీలు గెలుచుకుంది. ఇటు సంగారెడ్డి జిల్లా ఐటీడీఏ బొల్లారం, వర్ధనపేట, బాన్సువాడ, కరీంనగర్ జిల్లా కొత్తపల్లి, మంచిర్యాల జిల్లా చెన్నూరు, ధర్మపురి, పరకాల, పెద్దపల్లి, మహబూబాబాద్ జిల్లా మర్రిపేడ, ఆందోలు, జోగిపేట, సత్తుపల్లి, డోర్నకల్, బీంకల్, కొత్తకోట, రాయకల్, ఆర్మూర్, సూర్యపేట మున్సిపాలిటీలను అయితే టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మనం మొత్తంగా చూడొచ్చు, ఓ పక్క విజయ దూదింబిని అయితే మనసిస్తుంది. ఇప్పటి వరకు అయితే 76 మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. ఇటు ఏదైతే ధర్మపురి మున్సిపాలిటీలో మాత్రం టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య హోరాహోరీగా నెలకొంది. మొత్తం 15 వార్డులకు 8 వార్డులలో టీఆర్ఎస్, 7 వార్డులలో కాంగ్రెస్ గెలిచింది. ఇద్దరిని లాగేందుకు కాంగ్రెస్ యత్నిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇటు అలర్ట్ అయిన వారు కూడా ఏదైతే లాబింగ్ అయితే మొదలుపెట్టారు, అప్పుడే ఓ పక్క రిజల్ట్స్ వస్తున్నాయి, మరోపక్క ఇంకా కొనసాగుతుంది. ఇటు మరోవైపుగా చూడొచ్చు, మున్సిపల్ ఎన్నికలలో టీడీపీ అయితే భూని కొట్టింది. ఇటు ఖమ్మం జిల్లా మధురలో 1వ వార్డులో టీడీపీ ఏదైతే సొంతం చేసుకుంది, ఆ ప్రాంతం ఆంధ్ర బార్డర్ ఉండటమే విజయానికి కారణంగా కూడా చాలామంది భావిస్తున్నారు. అటు బహింసలో బీజేపీ ఎంఐఎంతో పాటు మధ్య హోరాహోరీగా సాగుతుంది. ఇప్పటివరకు బీజేపీ 6 వార్డులలో గెలుచుకున్నట్లుగా తెలుస్తుంది. ఇక మొత్తానికైతే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అయితే ఇటు కొనసాగుతుంది. ఇటు మున్సిపల్ ఎన్నికలలో కారు దూసుకెళ్తుంది. కలవకుర్తి, వర్ధనపేట, మహబూబాద్, సత్తుపల్లి, తూమ్కుంట, కొత్తకోట, వెంబలవాడ, పెద్దపల్లి, ఆత్మకూరు, ఇటు మరోవైపు అలంపూర్, బొల్లారం, సత్తుపల్లి మున్సిపాలిటీలకు టీఆర్ఎస్ దక్కించుకుంది. ఇప్పటివరకు 44 మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్లను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఇటు మరోవైపు యాదగిరిగుట్టకు సంబంధించి కూడా కాంగ్రెస్ కైవసం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటు కొల్లాపూర్, అంజాలలో మాజీ మంత్రి జూపల్లి మద్దతు తెలిపిన టీఆర్ఎస్ రెబల్స్ అయితే గెలిచినట్లుగా కూడా తెలుస్తుంది. ఇక మొత్తానికి 40కి పైగా ఉదయం నుంచి కూడా ఏదైతే మున్సిపాలిటీలు కైవసం చేసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం మాత్రం 70 స్థానాలను కొనసాగిస్తుంది. ఇక మరోవైపు మొత్తంగా చూస్తాం, ఇక మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు అయితే ఇంకా కొనసాగుతుంది. కొన్ని చోట్ల అభ్యర్థుల విజయం ఖాయమైంది, సంబరాలు కూడా చేసుకుంటున్నారు. మరోవైపు మొత్తానికి మాత్రం ఇటు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి హోరాహోరీగా కొనసాగుతుంది. ఇటు మొత్తంగా మున్సిపల్ ఎన్నికలలో ఇప్పటివరకు అయితే టీఆర్ఎస్ అన్ని చోట్ల ఒక స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శిస్తుంది. ఇక కారు చోరును కాంగ్రెస్, బీజేపీ అడ్డుకోలేకపోయాయనే చెప్పొచ్చు. ఎందుకంటే 120 మున్సిపాలిటీలలో ఇప్పటికే 80 స్థానాలకు పైగా టీఆర్ఎస్ గెలుచుకోగా 9 కార్పొరేషన్లలో 5 కైవసం చేసుకుంది. దీంతో టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఇటు గులాబీ రంగులు చల్లుకుంటూ, బాణసంచా కాలుస్తూ కూడా, ఆ స్వీట్లు పంచుకుంటూ కూడా ఆనందంతో నృత్యాలు చేస్తున్న పరిస్థితి మనం లైవ్లో చూస్తున్నాం. మొత్తంగా మాత్రం ఇటు మున్సిపల్ ఎన్నికలలో మాత్రం ఇంకా టీఆర్ఎస్కు సంబంధించి తమ యొక్క ఏదైతే ఆధిపత్యాన్ని ఇంకా కొనసాగిస్తుందనుకోవచ్చు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొనడానికి హైదరాబాద్ స్టూడియోలో ఉన్నారు రాజు గారు, ఓయుజేఎస్సి చైర్మన్, వెల్కమ్ సార్. అదేవిధంగా రామరెడ్డి గారు, బీజేపీ అధికార ప్రతినిధి, వెల్కమ్ సార్. ముఖ్యంగా రాజు గారు, ఏ విధంగా చూడొచ్చు ఈ యొక్క టీఆర్ఎస్ అయితే విజయ దూదింబి మోగిస్తుంది? అయితే కేసీఆర్ మొదట అన్నట్టుగానే ఏదైతే గ్రౌండ్ ఖాళీగా ఉంది, మనదే విజేత అనేది, ఆ వ్యాఖ్య ఏదైతే నిజమే అనుకోవచ్చు? అయితే గత 2 నెలల ముందు నుంచే ఈ మినీ సార్వత్రిక ఎన్నికలను తలపించే విధంగా తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీ ఎన్నికలకు తెరలేసింది. ఇంకా ఫలితాలు ఇప్పుడిప్పుడే వెలువడుతున్నాయి కాబట్టి పూర్తి స్థాయిలో రావడానికి ఒక 3-4 ఆ ప్రాంతం అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీరు అన్నట్టుగా గ్రౌండ్ టీఆర్ఎస్ పార్టీది మొత్తం ఖాళీ చేసుకొని పోతాం అనే ఉద్దేశంలో అయితే రాష్ట్ర ప్రజలు లేరు. డెఫినెట్గా ఫలితాలు చూస్తూ ఉంటే విభిన్న రకాల ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఒక్కొక్క జిల్లాలో ఆ జిల్లాలో ఉన్నటువంటి స్థానిక నాయకులు ఎవరైతే ఉన్నారో, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి ఆ వర్గానికి సంబంధించిన నాయకుల ఆధారంగానే ఫలితాలు వెలువడుతున్నట్టు మనకు కనపడతా ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో మాత్రం టీఆర్ఎస్ పార్టీ, అంటే కొన్ని మున్సిపాలిటీల్లో మాత్రం టీఆర్ఎస్ పార్టీ మొత్తానికి మొత్తం స్వీప్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అయితే ఈ మినీ ఎలక్షన్కి సంబంధించి ఈరోజు వెలువడుతున్న ఫలితాలలో ఖచ్చితంగా టీఆర్ఎస్తో పాటుగా మిగతా పార్టీలు ఏవైతే రాష్ట్రంలో ఉన్నాయో, టీడీపీ కానీ, తర్వాత కాంగ్రెస్ కానీ, బీజేపీ పార్టీలు, ఇవి కూడా మున్సిపల్ ఎన్నికల్లో తమ సత్తా చాటుతున్నట్టుగా మనకు కనబడతా ఉన్నాయి. ఇక ఇవి మన ఆమనగల్లో చూసుకున్నట్టయితే ఇప్పటికే బీజేపీ పార్టీ చాలా స్థానాల్లో గెలుపొందినట్టుగా మనకు వార్తలు వస్తూ ఉన్నట్టు సందర్భం. తర్వాత భైంసాలో కూడా, నిజామాబాదు మరియు కరీంనగర్ పరిసర ప్రాంతాల్లో కూడా బీజేపీ పార్టీ పుంజుకుంటున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఒక్క మాట ఏంటంటే, ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఒకే పార్టీకి ప్రజలు పట్టం కడుతున్నట్లుగా మనకైతే కనపడడం లేదు. విభిన్న రకాల ఫలితాలు వస్తున్నట్టుగా మనకు కనపడతా ఉంది. ఇకపోతే
హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి 8 మున్సిపల్ కార్పొరేషన్లలో కూడా ఇక్కడ మన బడంగపేట, మీర్పేట మరియు బండ్లగూడ, బోడుప్పల్, ఫీర్జాది కూడా పరిసర ప్రాంతాల్లో ఇతర పార్టీల యొక్క ప్రభావం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి మొత్తంగా చూసుకుంటే మాత్రం ఒకే పార్టీ హవా అయితే మనకు కనిపిస్తున్నట్టుగా లేదు. రైట్, రామరెడ్డి గారు, ముఖ్యంగా ఏది, బీజేపీ తెలంగాణలో కమలం వికసిస్తుందా? వికసిస్తుందండి. ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ పార్టీ ఫ్యాక్టర్ కొంచెం తక్కువ ఉంటుంది, లోకల్ నాయకత్వం ఫ్యాక్టర్ ఉంటుంది మెయిన్గా. తర్వాత ముఖ్యంగా జరిగే తెలంగాణలో ఏంటంటే కేసీఆర్ అధికారంలోకి వచ్చిన కంచి అధికార పార్టీ అధికార దుర్వినియోగం అనేది పరాష్ట్రగా దానికి తిరుగులేదు. ఈవెన్ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కూడా తమకు అనుకూలంగా పనిచేయించుకోవడంలో పూర్తిగా ఎక్కడ లొసుగులు ఉంటే అక్కడ వాటిని బీజేపీ మొదటి నుండి కూడా ఆరోపిస్తూ వస్తుంది. ఇది వాస్తవం కూడా జరుగుతుంది. బీజేపీ కాదు, ఎవరైనా యూటర్ జరిగినా అధికార దుర్వినియోగంలో టీఆర్ఎస్ అనేది పరాకాష్ట. దానికి ప్రజల తీర్పు మాత్రం టీఆర్ఎస్కే పట్టం కడుతున్నారు. లోక్సభ ఎన్నికలు అట్లా రాలేదే, లోక్సభ ఎన్నికల టైంలో అట్లా రాలేదు. ఇంకా స్థానికంగా కదా, స్థానికంగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు ఇప్పుడు వాళ్ళు గెలిచిన 85 కాకుండా కాంగ్రెస్ వాళ్ళను 12 మంది తీసుకున్నారు, 100 మిగతా తీసుకొని దాదాపు 105 ఎమ్మెల్యేలు అయ్యి ప్రతి మున్సిపాలిటీలో ఈ ఎమ్మెల్యేలు వాళ్ళు ఏంటంటే తమ ఆధీనంలో మున్సిపాలిటీ ఉండే విధంగా అధికారులను మొత్తం పోలీసులను ముఖ్యంగా రెవెన్యూ అధికారులను తర్వాత ఎలక్షన్ అధికారులను ఎంత డబ్బు పంపకం ఎంత ఘోరంగా జరిగిందంటే ఈ ఎన్నికల పర్యవేక్షకులు ఉత్సవ విగ్రహాలుగా ఉండరా. మీరు మీడియా ఎక్కడ ఎన్నికల పర్యవేక్షకుల గురించి కామెంట్ చేయట్లేదు ఎందుకు అర్థమయ్యట్లేదు. ఈ రోజు మార్నింగ్ నుంచి కాదు, ఏదైతే మున్సిపల్ ఎన్నికలు ప్రారంభం నుంచి కూడా స్పష్టంగా మా రిపోర్టర్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ అందిస్తారు. ఎన్నికల పరిశీలకుల పాత్ర గురించి మీడియా ఎక్కడన్నా హైలైట్ చేసిందా? ఏం జరుగుతుంది? మొత్తం డబ్బులు విచ్చలవిడిగా పంపిణీ జరుగుతుందని మీడియా చెప్పింది, కానీ ఎన్నికల పరిశీలకులు ఏం చేస్తున్నారు అనే క్వశ్చన్ మీడియా ఎక్కడ వేయలేదు. ఎందుకు ఎలవెన్స్ చేస్తున్నాం కదా, ఎక్కడైనా మీ మీడియా మీ ఛానల్ గురించి చెప్పట్లేదు. మేజర్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కేసీఆర్ తన గుప్పిట్లో పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా మొత్తం ధనబలము అధికార బలం ఈ రెండింటిని ఆసరగా చేసుకొని మొత్తం ప్రజాస్వామ్యాన్ని హైజాక్ చేసి 70% తీర్పును తన దిక్కు అంటే ప్రజల అభిప్రాయానికి వ్యతిరేకంగా మలుచుకుంటున్నాడు అధికారాన్ని అడ్డంగా పెట్టుకొని. ఇది ప్రజా మంచిది కాదు. నెక్స్ట్ జనరల్ ఎలక్షన్ జరిగేటప్పుడు రాష్ట్రపతి పాలన పెడితే తప్ప ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతాయని విశ్వాసం లేని పరిస్థితి వస్తుంది.